మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేటి తరుణంలో డబ్బుకు ఉన్న విలువ అంతా ఇంత కాదు. మానవులందరూ కష్టపడేది డబ్బు కోసమే. డబ్బు కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కుటుంబాన్ని పోషించాలి. కుటుంబంలో ఉన్న సభ్యులకు ఎటువంటి లోటు లేకుండా డబ్బు సంపాదించి పెట్టి వారి అవసరాలను తీర్చాలి. కానీ నెలంతా కష్టపడి సంపాదిస్తారు. అలా సంపాదించగా వచ్చిన డబ్బు అతి కొద్ది రోజులలోనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏ అవసరం తీర్చడం కోసం కాకుండా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా ఇంట్లో డబ్బు నిలవటం లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది ఎంత కష్టపడినా వచ్చిన డబ్బు సరిపోవటం లేదని బాధపడుతూ ఉంటారు. 1,000, 10,000, 50,000 ఎంత సంపాదించినా అవసరాలు మాత్రం తీరకపోవటంతో ఇక చేసేదేమీ లేక అప్పులు చేస్తూ జీవిస్తూ ఉన్నామని మరికొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇంకొంతమంది చాలా కష్టపడి డబ్బు సంపాదించి మంచి స్థాయిలో ఉండగా అవసరానికి వేరే ఒకరు డబ్బు అడిగితే అప్పు ఇచ్చి ఆ అప్పు తిరిగి పొందలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని బాధపడుతూ ఉంటారు మరికొంతమంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తీసుకున్నవారు వీరిని మోసం చేసి తిరిగి ఆ డబ్బును ఇవ్వటం లేదని దాంతో సమస్యలు చుట్టుముట్టాయని బాధపడుతూ ఉంటారు. ఇలా డబ్బు విషయంలో ఏ రకంగా మీరు ఇబ్బందులు పడుతున్నా సరే రేపు సోమవారం ఈ చిన్న పరిహారం చేస్తే చాలని పండితులు అంటూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన మీ వృధా ఖర్చులు తగ్గుతాయి, ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు, సంపాదించిన డబ్బు నిలకడగా ఉంటుంది, అప్పుల బాధలు తగ్గుతాయి, మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది, అంతా మంచే జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, సోమవారం ఏం చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బాధల నుండి బయటపడతామో తెలుసుకుందాం. హిందూ మతంలోని ప్రధాన దేవుళ్ళలో శివుడు ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి. శివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారకుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథమ స్థానంలో ఉంటాడు. శివుడు లింగ రూపంలో భక్తులందరిచే పూజలు అందుకుంటూ ఉంటాడు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు, అందుకే సదాశివుడు అంటారు. అంతయు శివుడే, అందుకే అందరూ దేవతలు శివారాధకులే. విష్ణు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగార్చన చేస్తూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. మనస్ఫూర్తిగా చెంబుడు నీళ్లు పోస్తే చాలు, కోరిన వరాలను దయచేస్తాడు. అందుకే ఆయనను భోలా శంకరుడని పిలుస్తూ ఉంటారు. అయితే ఆర్థికంగా ఉన్న అన్ని రకాల బాధలు తొలగిపోవడానికి రేపు సోమవారం నాడు ఈ చిన్న పరిహారం చెయ్యాలి. సోమవారం యథావిధిగా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. అయితే శివుడికి చేసే పూజలో దుర్వాజలంతో శివుడికి అభిషేకం చేయాలి. అంటే గరిక పూచలు ఉన్న నీటితో శివుడికి ఈ రోజున అభిషేకం చేసి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలని, రావాల్సిన డబ్బు వచ్చేలా చేయమని వేడుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి, మీరు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. కావున మీరు కూడా రేపు సోమవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ శివ అనుగ్రహంతో మీ కష్టాలు తొలగి అఖండ ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.